సో ఇప్పుడే విన్నానండి, అంటే నిజమా కదా ముందు అనుకున్నాను, కానీ పెద్ద అనుమానం అయితే లేదు. ఆబ్వియస్లీ జనసేన అఫీషియల్ వెబ్సైట్లోను పోర్టల్స్ ఉంటాయి కదా, ఫేస్బుక్ జనసేన, ఫేస్బుక్ జనసేన ట్విట్టర్ చూసినప్పుడు పరిస్థితుంది. పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వానికి 1 కోటి రూపాయలు డొనేషన్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలకి సీఎం రిలీఫ్ ఫండ్, పర్టికులర్గా సీఎం రిలీఫ్ ఫండ్కి తెలంగాణ గవర్నమెంట్ 1.5 లక్షలు, ఆంధ్ర గవర్నమెంట్ 1.5 లక్షలు ఇచ్చారు. ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో అది మంచి పని కదే కాదనడానికి లేదు. సరే, కాకపోతే పవన్ కళ్యాణ్ ఎందుకు చేయి, నాకు నిజంగా ఆయన మీద కోపం ఉంది. నాకు పవన్ కళ్యాణ్ మీద ఒక రకమైన తిక్కలంటే ఒక చిరాకు ఉంది, కోపం. అది ఎలా ఎక్స్ప్రెషన్లో తెలుంటుంది, ఆ మనిషి మీద నాకు కోపం అవుతుంది అంతే. ఎందుకంటే తినేసి వాళ్ళు అందరూ శుభ్రంగా తినేసి ఎవడకాడే, ఇప్పుడు మనం గవర్నమెంట్కి ఇచ్చే డబ్బులతోటి, మన డబ్బులతోటి రాజన్న పథకం, చంద్రన్న పథకం, రాజన్న గోరు ముద్ద, ఇంకొక గోరు ముద్ద, ఆ ముద్ద, ఈ ముద్ద అని చెప్పి ఏళ్ళ పేర్లు పెట్టుకుంటామేంటి. నువ్వు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు నువ్వు ఖర్చు పెడతావు, ఖర్చు పెడుతున్నావు. ఈ జనాలు ఎవడన్నా బాధ్యతగా ఉంటున్నాడా, ఇళ్లలో కూర్చుంటున్నాడు ఎవడన్నా, ఓ పబ్లిక్లోకి వచ్చేసి పిచ్చోళ్ళు పడిపోతారు అలా రోడ్డు మీద, హక్కులు అంటాడు ఏంటో. ఎవరికి బాధ్యత ఉండదు, కానీ హక్కులు మాత్రం కావాలి ప్రతి ఒక్కరికి. రోడ్డు మీదకి వచ్చేస్తున్నావు, నీ నిత్యావసరాలు కావాలి, తప్పదు ఇల్లు, ఒక 2 అడుగులు డిస్టెన్స్, 2 మీటర్లు, 2 మీటర్లు కనీసం మనిషి నుంచి దూరంగా ఉండి, వాళ్ళు వెళ్ళిన తర్వాత నువ్వు మళ్ళీ వెళ్ళిన సరుకు కొనుక్కుని ఇంటికి వెళ్ళిపోవాలి. మాక్సిమం చేసే పని అది ఒక్కటి మాత్రమే చేయాలి. అది చేయకుండా సరదాగా ఎక్కడికే రోడ్ల మీద తిరిగి ఎదవం చూస్తున్నాను నేను. ఇంకో పక్క నుంచి ఇదేం లెక్కలేదు, వారం రోజుల క్రితం ఇదేమి పెద్ద లెక్క కాదు, మనం ముందు ఎలక్షన్స్ పెట్టేసుకున్నాం, 5000 కోట్లు వచ్చేస్తాయని చెప్పి చెప్పి నాయకులు చూస్తున్నాం, ఎమ్మెల్యేలు వీళ్ళందరినీ, వీళ్ళందరి మధ్యలో నీకేంటి అవసరం, నీకేం పని, ఏ డబ్బులు అంత చేదైపోయినాయి. మళ్ళీ ఇదే మనిషి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే సంపాదించింది మళ్ళీ సినిమాలు చేసి సంపాదించుకోవాలి, ఆ సంపాదించే డబ్బుల్ని ఆ సినిమాని కూడా వేలకొల మాట్టున్నారు, అదొక పెద్ద తప్పులా. మరి ఏ పదవి లేదు, 2 చోట్ల నేను ఓడించేశాను, నువ్వు ఖచ్చితంగా ఓడిపోయావు, నువ్వు 2 కోట్లు ఇక్కడ ఇచ్చావు. మొన్నేమో వీళ్ళకి ఎవరో మన ఆర్మీ వాళ్ళకి 1 కోటి రూపాయలు ఇచ్చావు, నీకెందుకు, నీకేంటి పని, నిన్ను వీళ్ళు ఎవరైనా పట్టించుకుంటున్నారా, ఈ జనాలు నిన్ను పట్టించుకుంటున్నారా, కనీసం ఆళ్ళనాడు పట్టించుకుంటున్నారా, నిన్ను ఆళ్ళనాడు పట్టించుకుంటున్నాడు ఎవరన్నా. నా ఇప్పుడు జనాలు నా ప్రాణం మీద నాకే తీపి లేదు, నీకెందుకని అడుగుతున్నాను. వాళ్ళు చచ్చిపోతాను, రోడ్డు మీద పడిపోతున్నారు, ఆవేశపడిపోతున్నారు రోడ్డు మీదకి వచ్చేసి, ఒకటి మీద ఒకటి పడిపోయి చెట్టపట్టలేసి తిరిగి ఎదవం చూస్తున్నాను నేను రోడ్డు మీద. అలాంటి రోడ్డు పరిస్థితులు నీకేంటి అవసరం, ఇలాంటి ఎదవల కోసం నువ్వు ఎందుకు ఇస్తాను, నాకు అర్థం కావట్లేదు. నీ పెళ్ళం పిల్లలు లేరు, నువ్వు వాళ్ళని పోషించుకోద్దా, నీకేం పని, నువ్వు కష్టపడుతూనే వస్తాను, నీకేం పుణ్యానికి వస్తున్నావు, నువ్వు ఆ కష్టాన్ని కూడా నేను తప్పడ్డా అడ్డంగా దొబ్బు తినేసి 10 పైసలు వాళ్ళ పిల్లికి పిచ్చం పెట్టబోక నానిరెడ్డి ఇంకా ఉన్నారు కదా, బుళ్ళ ఉన్న అంబటరెడ్డి, జగన్ రెడ్డి, చంద్రబాబు, మహానుభావులు, ఈ గొప్ప గొప్ప వాళ్ళు అందరూ, మరి ఈ తెలుగుదేశంలో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళు అందరూ ఈ 60-40 బ్యాచ్ మొత్తం తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ ఈ ఈ కూటమి, ఈ మహా కుంపటం ఉన్న చూసారా, ఈ కుంపటలో ఎవరో 10 పైసలు ఇవ్వరు, మర్చిపోయాను. హెరిటేజ్ పాలు 2 రూపాయలు రేట్ పెంచుతున్నారట అని విన్నాను, మరి నేను నిజంగా తెలియదు, కానీ ఈ టైంలో జనాల కోసం ఆవేశపడిపోతున్నాను అంటున్నారు కదా, ఆవేశపడిపోతుంది, మీరు ఫ్రీగా ఇవ్వండి పాలు. ఇప్పుడు సంపాదించడం అనక 100 కోట్లే సంపాదించడం అనక వాటి మీద పడి హెరిటేజ్లోను భారతీయ సిమెంట్లోను మీరు ఈ ఫ్యాక్టరీలు ఏమీ కట్టుకున్నారు కదా, మీ ఆస్తులు ఎంపీ ఇవ్వండి జనానికి, జనాల సేవ కోసం మీరు వచ్చారు కదా, 151 ఎమ్మెల్యేలు మీకు, 10 మంది ఆడకే, 23 మంది ఆడకే, 22 మంది ఎంపీలు ఎంతమంది ఉన్నప్పుడు ఇవ్వండి, మీరు అందరూ ఆస్తులు ఎంపీ జనాల కోసం కరోనా కోసం ఖర్చు పెట్టండి. ఏ పదవి లేనివాడు కేవలం సినిమాలు చేసి బతికేవాడు, రంగులు వేసుకునేవాడు, మొఖానికి రంగు వేసి బతికేవాడు, అతనే 2 కోట్లు ఇచ్చినప్పుడు మీరు ఎంత ఇవ్వాలి మీరు అందరం అన్నారు కదా, చాలా హేమంగానే మాట్లాడారు కదా పవన్ కళ్యాణ్ మీ వృత్తిని చాలా హేమంగానే మాట్లాడారు. మరి మొగోళ్ళంతా ఏమైపోయారు, ఇప్పుడు 10 పైసలు తీరే ఎవరోనో జనాల మీద పడి దొబ్బు తినేటమేనండి, తీయండి, బయట తీయండి, చచ్చిపోతున్నారు జనాలు, చాలా పెద్ద ప్రమాదం ఉన్నప్పుడు తీయండి, ఎలక్షన్స్ కోసం మీరు పాటాడిపోతాం కాదు. ఇప్పుడేం ఇక్కడ హైదరాబాద్ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక పర్మిషన్ లెటర్ ఇచ్చారు, ఎవరన్నా 15 మంది 25 మంది హాస్టల్లో ఉండడం వలన అండ్ నీళ్ళకి వెళ్ళడం వచ్చి చెప్పి లెటర్లు ఎత్తే అక్కడ నువ్వు ఆపేసావుగా, ఆంధ్ర రావాల్సిన వాళ్ళని ఆపేసావుగా,
అది ఎలక్షన్ సైతం వదులుతావేనా? ఎగబడి లోపల పెట్టేసుకుంది కదా, పెట్టినాడు అందరికీ చేసేది. ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటి? ఎక్కడా కాకుండా అక్కడ కానీ మీరు మీరు మాట్లాడుకోకుండా జనాలు ఇబ్బంది పెడతాం ఏంటి? మీరు మాట్లాడుకోవాలి కదా, ఒకరితో ఒకరు మీరు మాట్లాడుకోవాలి కదా. మాట్లాడుకోకపోగా ఇళ్ళందని అనుకోండి, అట్ ది సేమ్ టైం ఇళ్ళకి కొంచెం సామాన్లు వచ్చే పరిస్థితి 4 రోజులు ఇవ్వాలి కదా. జనాలు రోడ్డు మీద రాకూడదంటే ఓ బండి ఏదైనా పెట్టి అక్కడ దాకా తీసుకొచ్చి ఆ సరుకులు పలానా ఇక్కడ దాకా మేము తీసుకొచ్చాం, మేము ఇక్కడికి తీసుకొస్తున్నాం, వీళ్ళు వచ్చి తీసుకోండి. మీకు అక్కడ గ్రామ వాలంటీర్లు ఉన్నట్టు ఇక్కడ కూడా ఉంటారు, తెలంగాణ ఆంధ్ర రెండు ప్రభుత్వాలను అడుగుతున్నాను. మీరు జనాలు పంపించి సిటీలో ఏంటి గ్రామాల్లో ఏంటి వాళ్ళు ఇంటికి తీసుకొచ్చి అక్కడ రేషన్ ఎంతమందికి ఇంత అని చెప్పి అక్కడ పడేసే పరిస్థితి ఉంది. డబ్బులకే కొనుక్కుంటారు, ఊరికి నవ్వుతుంది డబ్బులకే. కాకపోతే ఆ వస్తువు ఇంటి దాకా వచ్చే పరిస్థితి చూడండి చాలు, కూరగాయలు ఏమండి ఏమని అప్పుడు జనాలు బయటకు ఎంత వస్తారు. అప్పుడు కూడా బయటకు వస్తే మీరు మిలటరీ నేను కొట్టించండి, నేను తప్పేం లేదు. ఈ 4 రోజులు మాట ఇవ్వకపోతే 2 దెబ్బలు ఏం వేయకపోతే జనాలు ఎన్ని పరిస్థితుల్లో లేరు కాబట్టి. ఎందుకంటే ప్రతి ఒక్కడికి హక్కులు మాట్లాడుతున్నారు కానీ బాధ్యత ఎవరికి అక్కర్లేదు, ఎవరికి బాధ్యత లేదు. కానీ నా హక్కు మాత్రం ఇది, ఎవరో హక్కు ఒకటి తెలుసుకున్నాడు ప్రతి ఒక్కరు, ఎవరికి బాధ్యత వద్దు. కత్తి మహిళలో ప్రతి ఒక్కరికి హక్కులు మాత్రం ఉన్నాయంటే ఎవరికి బాధ్యతలు లేవు. ఇక్కడ రోడ్డు మీదకి వచ్చి ఏదైనా చేసేయచ్చు, రోడ్డు మీదకి వచ్చి ఏదైనా బాగేయచ్చు. ఇప్పుడు చచ్చారు వీళ్ళందరూ, ఈ సంఘ సంస్కర్తలు అనుకుని ఎదవాలంటే ఎక్కడ చచ్చారా? మీరు ఎప్పుడైనా ఎవరికైనా 10 రూపాయలు పెట్టారా? స్టిల్ నాకు పవన్ కళ్యాణ్ కోపంగా ఉంది, విపరీతమైన కోపంగా ఉంది. నీకేంటి పని, నువ్వు ఎందుకు ఎత్తున్నావు డబ్బులు? నీకు అంత చేదైపోయినాయి, నీకేం పుణ్యానికి వస్తున్నాయి డబ్బులు? ఈ ఎదవాళ్ళందరూ నేను తిడతా ఉంటే నువ్వు డబ్బులు సంపాదించుకున్న దానికి, నువ్వు కష్టపడి నిజాయితీగా సంపాదించుకున్న దానికి నీ మీద పడి తిడతా ఉంటే వాళ్ళకి ఇస్తావు నువ్వు డబ్బులు. నువ్వు ఇలా చెయ్యి, నీ పిల్లల్ని వెళ్ళాలని మీరు నెత్తి మీద పెట్టుకోవాలి. మళ్ళీ రేపు బాధ్యత అంతే కదా. ఇప్పుడు మా నాగబాబు ఉన్నాడండి, వాళ్ళ అబ్బాయిని ఎందుకు చూడాలి మేము? నాకు వరుణ్దేజ్ యాక్షన్ ఇది అంతా బాగున్నా కూడా స్టిల్ అతను మించిన నాగబాబు గురించి అతను అంటేస్తున్నాను. రీజన్ ఒకటే, ఈయన ఎవరి దగ్గర 10 రూపాయలు తండవు, అవసరంతో 100 రూపాయలు కాల్ చేసుకుని పడైపోతాడు తప్ప పక్కడికి 1 రూపాయి తండవు. 10 మందికి వీలున్నంత వరకు ఎవరి గురించి మంచి చెప్తాడు, ఎవరి దగ్గర 1 రూపాయి ఆశించడు. అతను అతను కాల్ చూసి పడైపోతాడు మా నాగబాబు. ఈయన ఇదిగో తమ్ముడు కూడా అదే వార్షికం పట్టుకున్నాడు. ఇలాగే మీ డబ్బులు, మీ కుటుంబం మొత్తం ఇంతేగా. మీరు ఆయన ఉన్నాడంటే ఇక పెద్ద ఆయన ఇంకా ఆయన గురించి ఎవరు చెప్పక్కర్లేదు. అడ్వైన వాళ్ళు వచ్చి తిట్టేస్తూ ఉంటారా, వాళ్ళకే సాయం చేస్తారు. అంటే వీళ్ళకి వీళ్ళ దగ్గర ఉండి మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళు ఎవరికైతే పెడతారో వాళ్ళు వీళ్ళు చేయగలుగుతారు. అలాంటి విశ్వాసం నేను కుక్కలకు కూడా చేసి పెడతాను. మీకు ఇది మీకు ఇది జబ్బు నాకు అర్థం కావట్లేదు. మీకు ఇది వ్యాధి, మీకు మీ కుటుంబం మొత్తానికి ఇది వ్యాధి. మీకు తిట్టినోడు కూడా చేస్తారు, అదేం అదేం బుద్ధి నాకు అర్థం కాదు. అది కరెక్ట్ రాదు. ఇప్పుడు పిల్లల టాపిక్ మీద డైవర్ట్ చేస్తారు. ఒరే తిట్టి వాళ్ళందరికీ నేను ఒకటి చెప్తున్నాను, ఈ రోజున పవన్ కళ్యాణ్ నుంచి 1 కోటి రూపాయల్లో కరోనా కోసం ఏదైనా పని చేస్తే 400 కోట్లు తీసి ఇల్లు చెక్ చేస్తున్నాం అన్నారు. చూసారు 80% ఇళ్ళు ఆల్రెడీ చెక్ చేస్తున్నారు. డబ్బులు ఏమైపోయినాయి, ఎంతమంది చెక్ చేశారు ఎవరికి తెలియదు, ఎంతవరకు వీళ్ళు చేస్తారో తెలియదు. కాకపోతే ఈ రోజు పవన్ కళ్యాణ్ ఇచ్చిన 1 కోటి రూపాయల్లో మీకోసం 1 రూపాయి ఖర్చు పెడితే 1 రూపాయి నువ్వు తిన్నట్టు గుర్తుపెట్టుకోండి. తిడుతున్నారు చూసారా, అతను సినిమాలు తిట్టి అతను తిట్టి ఇదంతా చేస్తున్నారు చూసారా. ఆ కుటుంబం మొత్తం మీద పడి ఎడుతున్నారు మీరు అందరం. రామ్ చరణ్ 70 లక్షలు ఇచ్చాడు గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారని చెప్పి రామ్ చరణ్ గారు మళ్ళీ 70 లక్షలు ఇచ్చాడు 2 స్టేట్ గవర్నమెంట్లు. అదే అంటున్నాం, ఏళ్ళ తిట్టించుకుంటారు, తిట్టినోళ్ళకే చేస్తారు. రాజశేఖర్ గారు వాళ్ళు వచ్చి తిట్టాడు ఈయన, వాళ్ళ అమ్మాయికి సీట్ కావాలంటే మన చిరంజీవి గారు చేసి పెడతారు. ఈయనకేంటి అవసరం? రోజు గారు 100 తిట్లు తిట్టింది, ఆవిడ నిజంగా డెలివరీ ఒక అవసరం ఉంటే ఆవిడ బ్లడ్ డొనేషన్, వీళ్ళ చిరంజీవి గారు బ్లడ్ డొనేషన్ నుంచి వెళ్ళిన డబ్బులు, సారీ బ్లడ్ వెళ్ళింది అక్కడి నుంచే, ఆయన బ్లడ్ బ్యాంక్ నుంచి. మీకు ఎందుకు ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.